నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత్య శ్రీ చిట్ ఫండ్స్. భవిత్య శ్రీ చిట్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం. ఎందుకంటే ఒకప్పుడు ఈ చేతులు నిండా ఉన్నది, ఇప్పుడు ఏం కనిపించట్లా. ఇప్పుడు అన్ని రుద్రాక్షలు కనిపిస్తున్నాయి. అవును, వాటి ప్లేస్ లో ఒకప్పుడు గోల్డ్ ఉండేది. అవును అవును, ఈ రుద్రాక్ష కూడా నేను ఏదో భక్తితో చేసుకున్నానని కాదు, ఒక అతను ఇచ్చాడు నాకు. ఇది తులసిమాల రుద్రాక్ష కాదు, ఇది తులసిమాల. ఇది ఒక అతను ఇచ్చాడు, ఒక స్వామీజీ. ఇంకా నాకు అది గోల్డ్ పిచ్చి కదా, అందుకని గోల్డ్ తగిలించుకున్నా. ఇది ఒక ఆభరణలాగా ఉండి ఒక చైన్ వేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి వేసుకున్నా, అంతే. భక్తితో కాదు. మీకు భక్తి లేదా? భక్తి ఒకప్పుడు ఆంజనేయ స్వామి భక్తుడు, నేను భయంకరమైన పూజలు చేసేవాడిని. ఆంజనేయ స్వామి పూజ అయిపోయిన తర్వాత ఆయన వల్ల నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఓకే. ఎందుకంటే కసాపురం ఆంజనేయ స్వామి గుడి గుంతకల్ నడుచుకుంటూ వెళ్ళేవాడిని నేను. రాళ్ళు రప్పలు ఉండేవి, రోడ్డు కూడా ఉండేది కాదు. ఒట్టికాళ్ళతో వెళ్ళేవాడిని కావాలని. ఎలాగైనా నేను సినిమా ఫీల్డ్కి రావాలి, ఎలాగైనా సినిమా ఫీల్డ్. ఆయన్నే పట్టుకున్నా గట్టిగా, పంపించాడు ఆయన. అది పవర్. ఇది నా యొక్క ఇది అది అదంతా ఏం లేదు, పర్సనాలిటీ అదే కాదు. ఆయన పంపించాడు, నన్ను వచ్చాము. అయిపోయింది, కొంతకాలం అలాగ పూజ చేసాం. తర్వాత ఎందుకో ఆంజనేయ స్వామిని బ్రహ్మచారికే వర్కౌట్ అవుద్ది, పెళ్ళాములు విడిపోతారు, ఏ గొడవలు ఏదన్నా తీసుకెళ్ళి గుళ్ళో పెట్టేసాం. అయిపోయింది. తర్వాత నెక్స్ట్ కాళీ పూజ చేయడం మొదలెట్టే. ఎందుకంటే భైరవ దీపం చేసిన తర్వాత మైండ్లో మాంత్రికం నేర్చుకోవాలని చెప్పేసి ఒక పట్టుదల నాకు బాగా ఉండేది. అంటే క్షుద్ర పూజల క్షుద్ర పూజలు అండి, క్షుద్ర క్షుద్ర పూజలు, మామూలు పూజలు అది ఎవడనే చేస్తాను. క్షుద్ర పూజలు అది మొదటి నుంచి మైండ్లో ఉండేది. తెగ తిరిగా నేను కేరళ మొత్తం, ఎప్పుడు షూటింగ్కి వెళ్ళినా సరే ఎవరైనా క్షుద్ర పూజారు ఎవరైనా దొరుకుతాడా, అడిగి నేర్చుకుందామని తెగ తిరిగా. లేదు సార్, అందరిని అరెస్ట్ చేస్తారు సార్, ఇప్పుడు ఎవరు దొరకరు సార్, ఎక్కడో అడవుల్లో ఉంటారు సార్ అని ఇట్లాంటి డైలాగులు. కానీ మైండ్లో అలా ఉండిపోయింది. ఉండి 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 ఇప్పుడే జస్ట్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ నేను మా ఆవిడ కేరళ ఏదో పూజ కోసం ఏదో అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఏదో నీళ్ళలో అమ్మవారు ఉంది, వెళ్ళి వెళ్ళిపోయి చూసాం. చూసి అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అక్కడ, ఆడితో చెప్పారు, నాకు ఇంకా ఏదో కొడుతుందిరా, ఈ ఊరు వదిలి వెళ్ళటానికి వీలు లేకుండా ఇంకా ఏదో కొడుతుంది, ఎవరినో చూడాలనిపిస్తుంది, ఎవరినో చూడాలనిపిస్తుంది. అన్న కొంపదీసి కుట్టిచేతను కాదు కదా అన్నాడు. అవునరా, కుట్టిచేతను రా, వస్తావా, ధైర్యం ఉందా? ధైర్యం అండి, నాకు ధైర్యం ఏంట్రా, పిచ్చోడ పద అని ఇద్దరు వెళ్ళిపోయాం. కుట్టిచేతను త్రిశూర్, త్రిశూర్ అనే దీంట్లో ఆ భాగంలో అక్కడ ఆ విలేజ్లో ఉంది అది కుట్టిచేతను. అక్కడికి వెళ్ళిపోయాం. పేరు ఉన్నారా కుట్టిచేతన్ అనే సినిమా పేరు? సినిమా కుట్టి, మై డియర్ కుట్టిచేతన్ వచ్చింది అదే. వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే మొత్తం గుడి మొత్తం బంగారం అండి, గుడి మొత్తం బంగారం, మొత్తం బంగారం. అన్నదమ్ములు ఇద్దరు, వాళ్ళు చూశారు. నాకు ఇంట్రెస్ట్ అది ఇది అన్నా. సరే, ఒక వారం ఉండాల్సి వస్తుంది సార్, మీరు ఆ పూజ ఎట్లా చేయాలి ఏం చేయాలి. సరే ఓకే. వైఫ్ అండ్ ఇద్దరం రూమ్ ఎక్స్టెండ్ చేసి అక్కడే ఉన్నాం. 17,000 అవుతుంది సార్ అన్నాడు. ఇచ్చేసారు, మొత్తం ఇచ్చేసారు. ఇచ్చేసి ఆ పూజ ఎట్లా చేయాలి ఏంటి అన్నీ నేర్చుకున్నాం. నేర్చుకొని వచ్చి పట్టేసా, ఇక్కడ నిజాంపేటలో పెట్టా పూజ. పూజ చేయడం చాలామంది మన ఇండస్ట్రీ మేనేజర్స్ అందరూ నాకు పికప్ చేయడానికి వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ చూసేవాళ్ళు. బా ఏం పూజ సార్ ఇట్లా చేస్తున్నారు మీరు అనేసి. అమావాస్య రోజు మాత్రం భయంకరంగా ఉంటుంది పూజ. ప్రతిరోజు భగాల ముఖ్య కుట్టిచేతన్. అచ్చా, కుట్టిచేతనే కుట్టిచేతనే డైరెక్ట్గా. ఓకే. అది యాక్చువల్లీ కాళీ కొడుకు అంటారు, కాళీకి పుట్టిన కొడుకే. ఆయన ఎందుకు పుట్టాడంటే ఈ పెద్ద గుళ్ళకి, అంటే వెంకటేశ్వర స్వామి అక్కడ పెద్ద జాతి వాళ్ళే వెళ్ళేవాళ్ళు. ఈ అడవి జాతి, ఈ లేబర్ టైప్ వాళ్ళని రాణించేవాళ్ళు కదా. అప్పుడు దేవుడిగా వచ్చేసి కాళీమాత ఒక చేతాన్ని ఇది చేసి ఆయన కొలడం. ఈ అడవి జాతి వాళ్ళే కొలుస్తారు ఈయన్ని. ఈ మంత్రాలు తంత్రాలు క్షుద్రశక్తి వీళ్ళే కొలుస్తారు. యముడికి వాహనం దున్నపోతూ ఈయనకి వాహనం కూడా దున్నపోతే. ఓకే. చాలా పవర్ఫుల్. ముందే చెప్పాడు ఆయన, పొరపాటున కూడా నువ్వు గొడ్డు మాంసం మాత్రం తినకూడదు. ఓకే. పొరపాటున కూడా తినకూడదు, తిన్నామంటే అయిపోతావు అనే రేంజ్లో చెప్పారు. ఓకే అని చెప్పేసి పూజ చేయడం మొదలెట్ట. ఆదివారం అమావాస్య రోజు, ఆదివారం అమావాస్య సంవత్సరానికి ఒకరోజు వస్తుంది. ఆ రోజు శ్మశానానికి వెళ్తారు ఆయన. ఇప్పుడు కాదు చెప్తున్నా, ఇప్పుడు లేదు. శ్మశానానికి వెళ్తా, వెళ్ళి అక్కడ పూజ చేస్తా.
రాత్రి 12 గంటలకి. సో ఎలా ఉండేదంటే నన్ను నేను పరీక్షించుకునేటట్టుగా నేను స్నానం చేసి పూజ చేసి బయటకు వస్తే యూ ఓంట్ బిలీవ్ కార్ కరెక్ట్గా వచ్చి ఆగేది నిజాంపేటలో. అయ్యా ఎక్కడికి వెళ్తున్నారయ్యా? అమీర్పేట వెళ్తున్నా. అయ్యా ఎక్కడయ్యా? అడగడం నాకు తెలియదు. అంటే నాకు తెలుసు ఇది పవర్. ఇంకా వాడిని నేను యక్ష ప్రశ్నలు అడగాల్సిన పని లేదు. నువ్వెవడయ్యా నన్ను తీసుకెళ్ళడానికి? అవన్నీ అడిగేది లేదు. నాకు తెలుసు నా పవర్. పూజ చేసిన వెంటనే ఆడ ఎక్కించుకొని కరెక్ట్గా అమీర్పేట అక్కడ చందనాలు దిగాలంటే బంగారం కొనాలి కదా, అక్కడ చందనాలు దిగిపోయేవాడిని. అట్లా ఉండేది కొంతకాలం. అది జరిగింది. ఒక సినిమా చేస్తున్నాం, వసూల్ రాజా అనే సినిమా, ఎన్టీఆర్ స్టూడియో, నా అదే నాచారమా ఏంటి అదే, అక్కడ వెళ్ళిపోయాం. క్యారవాను మొదటి నుంచి ఉండేది. నేను ఒక విల్లను, వాడు కాదల్ దండపాణి అని చెప్పి మచ్చల ముఖం, వాడు మేమిద్దరం అన్నదమ్ముల క్యారెక్టర్ అందులో. ఓకే, ఇద్దరం వెళ్ళిపోయాం. వెళ్ళిపోయినంటే క్యారవాన్ ఉండేది. క్యారవాన్లో ఇంకా ఆ కనెక్షన్ ఇవ్వాల, ఆ జనరేటర్ కనెక్షన్ ఇవ్వాల. అయినా సరే మా అసిస్టెంట్కి చెప్పి తీరా అని చెప్పి అక్కడే భోంచేద్దాం, డోర్ తీసి పెడితే ఓకే కదా అని చెప్పి లోపలికి వెళ్ళి కూర్చున్నాం. ఆ హీరో మేనేజర్ వచ్చేసి నవదీప్ మేనేజర్, నవదీప్ మేకప్ మ్యాన్. సార్ ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు, మీరు పైన ఒక ఏసీ రూమ్ ఉంది అక్కడికి వెళ్ళొచ్చు కదా అన్నాడు. మనమే క్రిమినల్లు, నా అసిస్టెంట్ పిలిచి ఎందుకు రావడా డైలాగ్ చెప్పాడు, వాడికేంటి అవసరం? నేను వెళ్ళి ఏసీ రూమ్లోకి వెళ్ళమని ఎందుకు చెప్తున్నాడు క్యారవాన్ వదిలేసి? ఇలా మేనేజర్ వచ్చాడు, వాడికి చెప్పా ప్రసాద్ అని చెప్పి మేనేజర్. ఏంటమ్మా ఏంటి? మీకు అనవసరం సార్, మీరు ఇక్కడే కూర్చోండి, కాసేపట్లో కనెక్షన్ ఇస్తారు కదా, వాడితో మీకేం పని? నేను మేనేజర్ని, మీరు ఏం దిగిపోవాల్సిన పని లేదు, మీరు ఇక్కడే ఉండండి సార్. నేను కాసేపు ఆలోచించి అసిస్టెంట్ రే ఆ మొత్తం మన సామాను బ్యాగ్ తీసుకొని ఆ ఏసీ రూమ్కి వెళ్ళిపోవాలన్న. అదేంటి సార్ మేనేజరే వద్దాను? నువ్వు వెళ్ళరా, నేను చెప్పింది చేయను ముందు వెళ్ళిపోయాను. మేనేజర్ వచ్చి ఏంటి సార్ నేను చెప్పాను మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చారు, అది ఇది మీరు ఎందుకు సార్ ఎందుకు చెప్పిన వెంటనే వచ్చారు? అది నన్ను నేను పరీక్షించుకోవాలనుకుంటున్నా అన్న. అంటే అదేమిటి సార్ పరీక్షించుకోవడం ఏంటి సార్? నేను ఎప్పుడు పట్టా గిట్ట మొత్తం సందనం గిందనం అన్నీ వేసుకుని వెళ్తా. సో ఏంటి సార్ పరీక్షించుకున్నది అంటే నేను చేసే పూజలు పరీక్షించుకోలే. అంటే ఏంటి అర్థం కాల, నేను అనుకున్నది జరుగుతుందో లేదని. ఓ అబ్బో మీరు చెవులో పువ్వు పెట్టేటట్టున్నారు, కాలిఫ్లవర్ పెట్టేటున్నారు, పువ్వు కాదు కాలిఫ్లవర్ పెట్టేటున్నారు. అంటే ఇంక 2 రోజులు పోతే మీరు రాజమౌళి గారు మా ఇంటికి వచ్చారు ఆయన రప్పించా, ఇట్లాంటి కబుర్లు కూడా చెప్తారేమో మీరు. భలే వేస్తున్నారు సార్ మీరు మాత్ర అది ఇది అన్నాడు. నువ్వేమన్నా చెప్పుకోరా, ఆడు ఎందుకు ఆ పని చేశాడు? ఒక ఆర్టిస్ట్ వస్తాడట, వాడికి క్యారవాన్ లేదు. ఓకే, అందుకని నన్ను అక్కడ పంపించి ఆ ఆర్టిస్ట్ని అందులో చేయాలని ప్లాన్ చేసి హీరో గారు మేకప్ మ్యాన్ కదా చేశాడు. ఇది తెలిసింది నాకు. నేను ఆ మేనేజర్తో చెప్పాను, ఆ ఆర్టిస్టు కాలు పెడతాడు క్యారవాన్ పైన, కానీ లోపలికి వెళ్తా ఉన్నా. మీరు మరీ సార్ మరీ ఓవర్ సార్ మరీ మీరు ఏం సార్ మీరు ఈ కాలంలో వచ్చి మంత్రాలు తంత్రాలు పనిచేస్తుందో చూడరా నువ్వు, ఊరికే ఎక్కువ మాట్లాడొద్దు నువ్వు, సైలెంట్ అయిపో. ఆడు వచ్చాడు ఆర్టిస్ట్, పేరు చెప్పను కానీ ఆడికి తెలుసు, ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తే ఆడికి తెలుసు. వచ్చాడు, కాల్ అలా పెట్టాడు, ఇమ్మీడియట్ ఫోన్ వచ్చింది. ఫోన్ అవునా మేనేజర్, నువ్వు ఆర్టిస్ట్ వేరే ఆర్టిస్ట్ చూసుకో, మా నాన్నకు సీరియస్. వెళ్ళిపోయాడు. ఈ మేనేజర్ కాళ్ళ మీద పడ్డాడు. మన మామూలు కాదు సార్ మీరు, సార్ ఈ సినిమాలో మమ్మల్ని ఏమి ఇది శాపాలు ఏమి పెట్టలేదు అని చెప్పేసి పడ్డాడు. ఆ మేనేజర్ కూడా తెలిసిపోద్ది, ఇది చూస్తే అమ్మ ఏమి ఇది బయట పెట్టాడు అనేసి అయిపోయింది. అట్లా ఉండేది నా పవర్. పొరపాటున నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు ఆజాదే, నీకు కూడా తెలుసు కదా, తెలియకుండా వాళ్ళ ఇంట్లో గొడ్డు మాంసం తిని పడింది. ఆడు చెప్పలే గొడ్డు మాంసం అనేసి ఆ దెబ్బ ట్రైన్ యాక్సిడెంట్లో పోవాల్సింది. నేను ట్రైన్ యాక్సిడెంట్లో చెన్నైలో
నెక్స్ట్ డే ఇక్కడ బ్యాండ్ బాజా ఓపెనింగ్ నేను మెయిన్ వెళ్ళిన అందులో. అక్కడ తనీష్ హీరో, నాగేష్ డైరెక్టర్. నేను మద్రాసులో ఉన్నా, రావాలి, ట్రైన్ బుక్ చేసుకున్నా, వచ్చా స్టేషన్కి. ఎన్నింటికి ట్రైను? 5:30 చెన్నై ఎక్స్ప్రెస్, 6:30 చార్మినార్ ఎక్స్ప్రెస్. ఓకే, వచ్చా. పోలీసు వాళ్ళు విపరీతంగా ఉన్నారు స్టేషన్లో, సెంట్రల్ స్టేషన్లో. మలయాళ పోళ్ళు, వాళ్ళు వీళ్ళు, వాళ్ళందరూ వచ్చి నన్ను పట్టుకొని, సార్ సార్ సెల్ఫీ సార్, అది సార్, ఇది సార్, వాడు మలయాళ పోడు మలయాళంలో, తెలుగు తెలుగు, తమిళ తమిళ్, ఇట్లా విపరీతంగా ఒక 100 మంది ఉన్నారు. ఎక్కడ ఏ ఊరు వెళ్తున్నారు సార్ అంటే, చెన్నై వెళ్తా, ఇది హైదరాబాద్ అన్నా. దో నిలబడి ఉంది సార్, ట్రైన్ రెడీగా ఉంది సార్. అప్పుడు నేను చెప్పి ఉండాల్సింది ఏంటి, చెన్నై ఎక్స్ప్రెస్ అని చెప్పి ఉంటే బాగుండేది, హైదరాబాద్ అని చెప్పగానే ఏదో ట్రైన్ ఇక్కడ ఉంది సార్ అంటే, నేను ట్రైన్ ఎక్కి కూర్చున్నా, ఏం మాట్లాడాలి. ఎంతసేపటికి 5:30 అయింది, 4:30 అయిపోయింది, 4:45 అవుతుంది, ఏంట్రా ఇంకా ఎవరు రాలేదు. 5:20 వరకు అందులోనే కూర్చున్నా. అమ్మ నేమో నాకు డౌట్ వచ్చింది, బ్యాగ్ తీసుకుని కింద దిగి కూలీని అడిగా, ఇది ఏ ట్రైన్? ఇది చార్మినార్ ఎక్స్ప్రెస్ సార్, ఇది 6:30 వెళ్తుంది సార్, అందుకే జనం ఎవరు రాలా, నేను చెన్నైకి వెళ్ళాలరా. దా బయలుదేరుతాను సార్ ట్రైను. నాకు ఇక్కడ ఒక పక్కన మేనేజరు, వాడు వీడు ప్రియమణి హరి, నా డేట్లు చూసేవాడు. వాడు సంటేస్తున్నాడు ఇట్లా, అన్నా బయలుదేరావా బయలుదేరా బయలుదేరండి. ఏమ్మ లేనిపోయిన ప్రాబ్లం, ఇది మిస్ చేసి మనం రేపొద్దున ఫ్లైట్ దొరకకపోతే, ప్రొడ్యూసర్ అడ్వాన్స్కి అడ్వాన్స్ అన్ని తీసేసుకున్నాడు మావాడు, ప్రాబ్లం అవుద్దని చెప్పేసి ఎలాగైనా దీన్ని పట్టాలని చెప్పి వాడికి కూలికి, ట్రైన్ పట్టచ్చు అన్న, పట్టచ్చు కానీ మీరు చుట్టూ తిరిగి రావాలంటే కుదరదు, అక్కడ వచ్చి ఇది లేదు, అక్కడ ఇది లిఫ్ట్, ఇది మెట్లు, బ్రిడ్జ్ గిడ్జ్ అంత మొత్తం అంతా ఉట్టేసేటప్పు, స్టేషన్ మొత్తం గ్రౌండ్లోనే ఉంటుంది, అన్ని ప్లాట్ఫామ్లు, మీరు మధ్యలో నుంచి దూకి రావాలి సార్ అన్నాడు. ఓకే అన్న. వాడు దూకి వెళ్తున్నాడు, వాడికి అలవాటు కాబట్టి వాడు దూకి వెళ్తున్నాడు, నేను వెళ్తున్నా, ట్రైన్స్ అడ్డం ఉంది, దాంట్లో నుంచి కూడా క్లైమ్ చేసి వెళ్తున్నాం, అన్నీ అయ్యే ఉన్నాయి, వెళ్ళాం. కరెక్ట్గా వాటర్ సెక్షన్ వేస్తారు కదా, అది కొంచెం రైలింగ్ కొంచెం ఎక్కడ ఓపెన్ ఉందో అక్కడ తెలుసు వాడికి, లోపల నుంచి బ్యాగ్ తీసుకెళ్ళాడు. బండి అప్పటికే మేము ఇన్ని మాట్లాడి వెళ్ళేటప్పటికి వాడికి 100 రూపాయలు అడిగాడు, 100 ఇచ్చా. ట్రైన్ స్పీడ్గా వెళ్తున్నాడు, ఆ బ్యాగ్ తీసి అట్లా ఇసిరేసాడు. అదేం చేసింది, బంప్ అయి కొట్టి వాడిని కొట్టి నన్ను కొట్టి నేను కింద పడి మళ్ళీ పైకి లేచి వాడేం చేశాడు, వాడికి 100 రూపాయలకి కరెక్ట్ న్యాయం చేయాలి కదా, వాడు ఇంకో పెట్టెలు వేసాడు, ఇంకో పెట్టెలు వేసాడు. వేసిన వెంటనే ఆ పెట్టెని పట్టుకోవాలి, లేకపోతే సామాన్లు మొత్తం అవుట్. పరిగెట్టి ఆ స్పీడ్ భయంకరమైన స్పీడ్, ఆ స్పీడ్లో వెళ్ళి పట్టుకో, మనకి ఒకటి ఉంది కదా అంతే కదా మనం చేయగలము అనేది పట్టి ఇలా లేపేటప్పుడు ఆ వాటర్ పైపు వెనకాల ఒక రేలింగ్ లాగా ఇట్లా ఇట్లా వచ్చింది, అది కొట్టింది సార్ ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఎలక్ట్రిక్ పోలు ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడికి వచ్చేసింది కథం, ఇంకా కథం సెకండ్. ఎవరో నన్ను పట్టి లాగారు సార్, ఆడెవడో నాకు తెలియదు, పట్టి లాగాలి, ఇసిరిసాడు, మనిషి చూస్తే లేడు. కరెక్ట్గా టాయిలెట్ దగ్గర కూర్చున్నా, మీరు నంబరు 1.5 అవర్ ఆ టాయిలెట్ వదిలి కదనే లేదు, నేను చేయి పట్టుకొని ఇలా పట్టుకొని కూర్చున్నా. నాకు పిక్చర్ ఏం కనిపిస్తుందంటే ఈ టయానికి మన పని అయిపోద్ది, ముక్కలు అయిపోతాయి, అయిపోతే మన దగ్గర ఉన్న ఆధార్ కార్డో ఏదో తీసి ఇంటికి ఫోన్ చేస్తారు, రేపు ఈ టయానికి డబ్బు లోడ్ వచ్చేసి ఉంటాడు, ఈ టయానికి పూలు గీలు అన్నీ సరి చేసి ఉంటారు, చుట్టాలందరూ వచ్చేసి ఉంటారు, బోర్న ఏడుస్తుంటారు. ఇది సినిమాలా కనిపిస్తుంది నాకు, నేను కొంచెం సెన్సిటివ్, చిన్న విషయాన్ని కూడా కొంచెం ఎక్కువగా ఆలోచిస్తా, ఎంత మొరటి మనిషి అయినా సెన్సిటివ్ ఎక్కువ. అలా ఉండిపోయా, అయిపోయింది మన జీవితం, అయిపోయింది ఏంట్రా, ఒక సెకండ్లో మనం ఎంత ఎరుపు పని చేసాం అని ఆలోచిస్తున్నా. ఈ లోపల ఆ టైంలో వచ్చి టీటీఆర్ గారు వచ్చి వెనకాల చిరిగిపోయి బ్లడ్ పోతుంది, చూడండి ఇక్కడికి వచ్చింది ఇక్కడికి పోయింది. వాడు ఆ టైంలో వచ్చి సార్ టికెట్ అంటున్నాడు, నాకు 2 ఫోన్లు ఉంటాయి, మెసేజే కదా ఈ రోజుల్లో, ఓ దాన్ని చూస్తే లేదు. వాడేమంటున్నాడు, సార్ మీరు పెద్ద సినిమా యాక్టరే కానీ ఇట్లా ఫ్రీగా వెళ్ళటం మంచిది కాదు సార్, అది సార్ అంటున్నాడు. ఇది జనం పట్టుకున్నారండి, నా కొడగా చచ్చి కూర్చున్నాడు అతను టెన్షన్లో, ఆ వెనకాల చూడు బ్లడ్ అన్నాడు. అయ్యో బాబు మీరు టికెట్ లేకపోయినా పర్లేదు సార్, సారీ సార్ మిమ్మల్ని అడిగిన దానికి, సార్ మంచినీళ్ళు తాగండి సార్ అని వాడు బతిమెళ్తున్నాడు. ఏం మాట్లాడదు వెళ్ళిపోవాలన్నా, కాసేపు అయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు తిట్టారు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతిక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు
Please subscribe to like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.